అంటే ఒక అటాచ్మెంట్ ఒక అటాచ్మెంట్ వ్యక్తితో ఫ్యామిలీతో ఫ్యామిలీతో పార్టీతో వాళ్ళందరితో ఉన్న సంబంధం నేను వాస్తవంగా చెప్తున్నాను నా కళ్ళ పడిన నీళ్ళు కారుతూనే ఉన్నాయి అంటే సార్ నలభై సంవత్సరాల జర్నీ ఎలా మర్చిపోతాం సార్ మర్చిపోలేం రెండోది ఏంటంటే నేను ఆశించి పని చేసేవాడిని కాదు మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని అడగండి నేను ఒక అభిపికేయం తీసే పోయి నాకు ఇది కావాలి ఇది చేసి పెట్టమని అడిగినవని కూడా కాదు నేను ఇన్టీ రామారావు దగ్గర అడిగినవని కూడా కాదు నీతికి నిజాయితీ కట్టుబడి ప్రజాసేవలో ఉండాలని కోరుకునే మనిషిని నేను ఎన్టీ రామారావు ఒకటే చెప్పాడు నీ భార్య డాక్టర్ ఉద్యోగం చేస్తుంది నువ్వు రాజకీయాలు చేయి నీతిగా ఉండు నీకేం గౌరవం చేస్తా అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన పెళ్లి చేసి పెళ్లి డిన్నర్ కూడా డిన్నర్ కూడా హ్యాబిట్స్లో ఆయన ఇంట్లో ఇచ్చిన వాస్తవంగా అదృష్టవంతుడు అంటే మొదటి పెళ్లి నరసింహులు అది ముఖ్యంగా నాకు మిగతా ముఖ్యం కాదు అది ఎంతమందికి దొరికింది ఆ దృశ్యం ఎంతమంది దొరికింది అంటే నేను చెప్పిన ఒక్కరికే దొరికింది సార్ పెళ్లిలో పోతే పోవచ్చు ఆయన కానీ ముహూర్తం ఆయన పెట్టి హాల్ ఆయన చూసి మ్యారేజ్కి వచ్చి మరి తర్వాత మరుసటి రోజు డిన్నరే ఎవరికి ఇచ్చింది సార్ ఆయన మరి అటువంటి వాడు దేవుడు నా ఇంట్లో అన్నీ ఆయన ఫోటోలో ఉంటాయి సార్ ఎరువులే ఉండవు ఉన్నామే అని చెప్తున్నా ఏదో తాత్కాలికంగా ఉంటే ఎవరిదాన్ని ఉంటుందేమో కానీ మొత్తం ఆయన ఉంటారు అర్థమైందా కాబట్టి చంద్రబాబు నాయుడు అనేటువంటి నాయకుడు మనం అన్నిటికంటే మించి ఆయన నాయకత్వాన్ని గౌరవించాలి ఆయన పర్సనాలిటీని గౌరవించాలి ఈ దేశంలో ఒక నాయకుడుగా ఉన్నటువంటి పరిస్థితిని గమనించాలి ఎక్కడి మూర్ఖుడు సరైన ఇతను ఒక మూర్ఖుడు అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడే స్థితిలో ఉండాలి నాయకులు ప్రతిపక్ష పార్టీలను కూడా మాట్లాడి స్టాలిన్ చూసి నేర్చుకో పక్కన

అరే నా ఓటితోటి గెలవాలే జగన్ గెలవాలని చెప్తి గెలిచిన తెల్లారి